ఈ రాష్ట్రంలో నిన్న ఇద్దరు ముగ్గురు మీద ఐటీ రేట్ జరిగినాయి. దాంట్లో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ, ఒక ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు నంబూరు శంకర్రావు మీద కూడా జరిగింది. ఈరోజు ఐటీ రైట్స్ ఏదేకాలం సిబిఐయో సిఐడి అయితే దొంగ కేసులు పెట్టేదానికి వీలుంటుంది. ఐటీ రైట్స్ ఎప్పుడు జరుపుతారు? దొంగ డబ్బు ఉంటేనో ట్యాక్స్ లెగ్గొడితేనో జరుపుతారు. ఈరోజు మంత్రులు కానీ నిన్న సీఎం కానీ అత్యవసర క్యాబినెట్ పెట్టి లబో దిబో ఎందుకు మొత్తుకుంటున్నారు? మా మీద ఐటీ రైడ్స్ చేస్తున్నారు, మా మీద ఐటీ రైడ్స్. నీ ఇంట్లో దొంగ డబ్బు లేనప్పుడు, నువ్వు దొంగ కానప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఐటీలో దొంగ లెక్కలు చూపించేదే ఉండదు. నీకు ఎంత ఉంటే డబ్బు దాన్ని పట్టుకొని ట్యాక్స్లు కట్టమని చెప్తారు. అంటే భయం ఎందుకు పట్టుకుందని అడుగుతా ఉన్నాను. మా మీద ఐటీ రైడ్లే, మా మీద పడమానండి ఐటీ రైడ్లు బంగారంగా వచ్చి మా ఇంట్లో ఉన్న అప్పులు తీసుకెళ్తారు, తప్ప ఇంకే ఉండవు. కాబట్టి దొంగ డబ్బు ఉన్నోడు భయపడాలి ఐటీ రైళ్ళను. దొంగ పని చేయనప్పుడు, నీ ఇంట్లో దొంగ డబ్బు లేనప్పుడు, దొంగ లెక్కలు ఉన్నప్పుడు భయపడతారు. ఈరోజు మంత్రి నారాయణ గారు నిన్న చెప్పాడు, ఆయన 6 నెలల ఎన్నికల ముందు మా మీద ఐటీ రైట్స్ దారుణం అండి, నువ్వు ట్యాక్స్ లెక్కొడితే కడతాడు ఐటీ రైడ్స్ చేస్తాడు, కట్టునుంటే ఏం లేకుండా వెళ్తారు. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాలు దోచుకున్న డబ్బు అంతా ఎన్నికల్లో పెట్టాలని చెప్పి మూట కట్టుకొని ఆడని ఇంట్లో దాచిపెట్టుకుంటే వచ్చే ఐటీ వాళ్ళు చెతికెళ్ళిపోతారని నాకు భయం. నిన్న స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అంతా కనిపించింది. నిన్న మంత్రి మాట్లాడాడు, వైసీపీ జయించింది మా మీద దాడులు అని. అయ్యా మా నాయకుడు వైసీపీ నాయకుడు శంకర్రావు, నంబూరు శంకర్రావు మీద కూడా చెప్పారు స్వామి. కాబట్టి ఐటీ రైట్లు అనేది మీరు ట్యాక్స్ లెక్కడితోనే అక్రమ లావాదేవీలు జరుపుతేనో రకరకాల ఓట్ల మీద ఐటీ రైట్స్ చేస్తారు. ఒకవేళ సిబిఐ కేసులో సిఐడిలు అయితే అర్థం ఉంది, ప్రభుత్వం జరిపే కేసులు అక్రమ దొంగ కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కడా కూడా ఇవి ఉండవు. ఇన్కమ్ ట్యాక్స్లో నువ్వు ఒకవేళ దొంగ లెక్కలు చూపించి ఎక్కువ డబ్బు చూపించాలన్నా ఆడ అవకాశం ఉండదు. కాబట్టి ఇది కూడా తెలియకుండా నువ్వు మంత్రులు అయ్యావో, నువ్వు మంత్రి అయ్యి మమ్మల్ని ఎంత సంపద అవుతున్నావో మాకు అర్థం కావట్లా. కాబట్టి దయచేసి దానికి చంద్రబాబు నాయుడు గారు నేను క్యాబినెట్ ఇచ్చుకొని పోలీస్ సెక్యూరిటీ ఇవ్వమంట. ఇది బ్లాక్మెయిలా కాదా? ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యంగా పన్నులు కట్టే శాఖ, ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఒక బాధ్యతను ట్యాక్స్లు కట్టే ఇచ్చాల్సిన పౌరులు మనం అయి ఉండి ఈ దేశ అభివృద్ధికి ట్యాక్స్లు అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఆ ట్యాక్స్లు ఎగ్గొట్టే వాళ్ళకి నేను వెనుగాస్తాను, నేను కొమ్ముగాస్తాను, కాబట్టి నేను పోలీసు సహకారం అందించను అని చెప్పి మాట్లాడే దుర్మార్గమైన ముఖ్యమంత్రి, నీచమైన ముఖ్యమంత్రి, 420 ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు. ఈరోజు దొంగ దొంగ అంటే గుమ్మడికాయలు, ఇందుకే భయపడుతున్నావు? వణుకు వెన్నులు వణుకు వస్తున్నారంటే మీ దగ్గర దొంగ డబ్బు ఉన్నట్టు, అవినీతి చేసిన సొమ్ము దాచుకున్నట్టు మాత్రమే మేము అనుకోవాలి. మీకు దగ్గర లేనప్పుడు, మీరు అక్రమంగా సంపాదించలేనప్పుడు ఎందుకు భయము? ఐటీ వాళ్ళు వస్తారు, చూపించండి మీ ఇళ్ళు, మీ ఆఫీస్లో ఇదిగోండి మా లెక్కలు మా దగ్గర ఏమున్నాయని చూపించండి, స్వాగతించండి, ఇంకా స్వాగతించి క్లీన్ చిట్టుగా బయటికి రండి, మంచిదే కదా? మీ దగ్గర లేనప్పుడు ఐటీ వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు ఒకవేళ అక్రమంగా చేస్తే. గతంలో నారాయణ గారు ఇప్పుడంటే మంత్రి, 20 సంవత్సరాల క్రితం కూడా ఆయన మీద ఐటీ రైట్ చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళి పన్నులు ఎక్కొట్టించుకుని కేసు కొట్టించుకున్న వ్యక్తి అయిన మంత్రి నారాయణ గారు, ఆయనకు ఇది కూడా ఉంది 20 సంవత్సరాల క్రితం ఐటీ రైట్ చేస్తే. కాబట్టి ఈరోజు ఎందుకు భయపడిపోతున్నాడు అంటే, ఈరోజు ఎక్కువ డబ్బుని అమరావతిలో కానీ ఇళ్ల పేరు మీద కానీ రకరకాల కొన్ని 100 కోట్ల రూపాయలు దోచిపెట్టి రేపు ఎన్నికలకు పంచాలా అని చెప్పి ఈరోజు ఆయన పోటీ చేస్తాడు, నేను పోటీ చేస్తాను, 100 కోట్లు ఖర్చు పెడతాను అని పెడతాడు, అది ఇది అని కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆ డబ్బు అంతా బయటకు వెళ్ళిపోతుందేమో అని ఒక భయంతో ఎన్నికల 6 నెలలు ముందు అంటున్నారు. కాబట్టి ఇది నిత్యపు చర్య, భయపడే పిరిగి పంద చర్య, ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, దొంగ డబ్బు ఏడ పట్టుకోబడతారు, డబ్బు డబ్బు ఏడ ఎత్తుకోబోతారు అనేదాన్ని. నిజాయితీ మీలో ఉంటే, చిత్తశుద్ధి మీలో ఉంటే, మీరు అక్రమం చేయకపోతే స్వాగతించండి ఐటీని, మీరే పిలిపించండి, ఐటీ రైట్లు మా ఇంట్లో మీద చేయండి, మా క్లీన్ చిట్ ఇన్నే చెప్పండి. ఈరోజు మేము చెప్తున్నాం, మా మీద వేసుకోండి ఐటీ రైట్లు, ఎన్ని ఐటీ రైట్లు వేసుకోండి, మా ఇళ్ళ అప్పులు తప్ప నీకేం బావు. కాబట్టి మేము ధైర్యంగా మేము భయపడకుండా పిలుస్తున్నాం. ఏ మీరు పిలిచేదానికి మీకు ఎందుకు భయం అంటే, మీ ఇంట్లో దొంగ డబ్బు ఉన్నాయన్నమాట అని. కాబట్టి దయచేసి ఇట్లాంటి చిల్లర చేష్టాలు, దానికి ఒక బురద, దానికి ఒక క్యాబినెట్ సమావేశం, పోలీసు ప్రొటెక్షన్ అండి, ఇట్లాంటివి మానుకొని దయచేసి పారదర్శకంగా రండి. దాన్ని మళ్ళీ ప్రతిపక్షాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి ఉందంట మంత్రి, నీకు బుద్ధి ఉందా? నీక మా నాయకుడి మీద నంబూరు శంకర్రావు వేస్తే, ఐటీ సెంటర్లో వేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అంటే మీకు పడకపోతే అందరూ ఇచ్చారా? లాస్ట్కి మీరు ఇంకా నేను చెప్పను కానీ భాష అట్లాంటి నీచానికి దిగజారిపోతాను. అంత నీచం, నీచానికైనా దిగజారిపోయి నీచ 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 రాజకీయాల్లో కాదు, నీచమైన పదాలు ఉంటే అన్ని మీకు మీకే వర్తిస్తాయి.
ఏదైనా జగన్మోహన్ రెడ్డి, ఏదైనా జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేటట్టు సిగ్గులే. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.